మెరుగైన పిఆర్సీ సాధనే లక్ష్యంగా పిఆర్సీ సాధన సమితి ఆధ్వర్యంలో ఉద్యోగులు ర్యాలీ నిర్వహించారు. నెల్లూరు బోసుబొమ్మ ఏబిఎం కాంపౌండ్ నుండి ప్రదర్శన ప్రారంభించారు. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు భారీ సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పిఆర్సీ సాధన సమితి నేతలు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పిఆర్సీ ఉద్యోగుల హక్కులను కాలరాసే విధంగా ఉందని ధ్వజమెత్తారు. మెరుగైన పిఆర్సీ సాధించే వరకు తమ ఉద్యమం రాష్ట్ర వ్యాప్తంగా ఉధృతంగా నిర్వహిస్తామని ప్రకటించారు. నెల్లూరు బోనుబొమ్మ నుంచి ప్రారంభమైన ఈ ప్రదర్శన కనకమహల్, గాంధీబొమ్మ విఆర్సీ, మద్రాస్ బస్టాండు, ఆర్టీసీ బస్టాండు, పాత జిల్లా పరిషత్ మీదుగా కలెక్టరేట్కు ప్రదర్శన నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ ఎదుట ధర్నా కార్యక్రమంను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పిఆర్సీ సాధన సమితి చైర్మన్లు మన్నేపల్లి పెంచలరావు, రమణారెడ్డి, పెంచల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నా పేరు అల్లంపాటి పెంచలరెడ్డి. నేను ఏపీజేసీ అమరావతి చైర్మన్ గాను, ప్రస్తుతం పిఆర్సీ ఈ సాధన సమితికి ఒక చైర్మన్ గాను ఉన్నాను. ఈరోజు పిఆర్సీ సాధన సమితి పిలుపు మేరకు ఇక్కడికి విచ్చేసినటువంటి, స్వచ్ఛందంగా విచ్చేసినటువంటి ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్, అవుట్సోర్సింగ్ కాంట్రాక్టర్ మిత్రులు అందరికీ కూడా పిఆర్సీ సాధన సమితి శ్రీ పొట్టి శ్రీరాము నెల్లూరు జిల్లా పక్షాన వారందరికీ కూడా మా నమస్సుమంజులు తెలియపరుచుకుంటున్నాం. ఆ తర్వాత ఈ కార్యక్రమాన్ని ఎంతో చక్కగా క్రమశిక్షణతో నడిపించినటువంటి నెల్లూరు జిల్లా పోలీస్ సిబ్బందికి, ఈ పిఆర్సీ సాధన సమితుల తరఫున మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్కే మేము ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాం. అదేవిధంగా ఈ యొక్క మా నిరసన కార్యక్రమాన్ని ఉవ్వెత్తిన ఎగిసిపడేటటువంటి ఈ ఉప్పెన కార్యక్రమాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేందుకు అడుగడుగునా మమ్మల్ని అనుసరిస్తున్నటువంటి మీడియా మిత్రులు కూడా ఈ పిఆర్సీ సాధన సమితి సమస్యలో వాళ్ళందరికీ పేరు పేరున ప్రతి మీడియాకు కూడా ధన్యవాదాలు తెలియపరుచుకున్నాం. మిత్రులారా, మీకు ఒక చిన్న ఒక లెక్క చెప్పదాం అనుకుంటున్నాం. ఏంటంటే ఈ ప్రభుత్వం అర్ధరాత్రి చీకట్లో ఇచ్చినటువంటి ఒక జియోలో గ్రాట్యుటీని 12 లక్షల నుంచి 16 లక్షలకు చేస్తూ 17/1/2022 నుంచి దాన్ని అమలు చేసింది. ఈ గ్రాట్యుటీ ఎవరికి ఇస్తాం మనం? పదవీ విరమణ చెందిన వాళ్ళకి ఇస్తాం. కానీ పదవీ విరమణ వయసు 60 నుంచి 62 సంవత్సరాలకు చేసినప్పుడు ఈ 2 సంవత్సరాల్లో రిటైర్ అయ్యే వాళ్ళు ఎవరన్నా ఉంటారా? కాబట్టి ఈ జీవోలో ఇలాంటివి ఎన్నో లెక్కలు. ఎవరైనా కానీ ఈ జిల్లా నుంచి మేము ఈ పిఆర్సీ సమితి సాధన సమితి తరఫున సవాలు ఇస్తున్నాం. ఎవరైనా కానీ మేధావులు ఉంటే రండి, కూర్చోండి. ఉద్యోగులకు ఎక్కడ అన్యాయం జరిగిందో మేము కూడా వస్తాం. ఈ స్టీరింగ్ సమితికి కూడా మీ ముందు కూర్చుంటుంది. ఉద్యోగులకు జరిగినటువంటి కడుపు మంటను మీకు తెలియపరుస్తుంది. కాబట్టి మేము ప్రభుత్వ ఉద్యోగులు ఎప్పుడు కూడా ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు, ప్రభుత్వ విధానాలకు మాత్రమే వ్యతిరేకం. కాబట్టి మీరు మా యొక్క కడుపు మంటను ఈ వయసులో, ఈరోజు ఈ ఎండలో ఇక్కడికి విచ్చేసినటువంటి మహిళా సోదరులకు అందరికీ, మహిళలకి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియపరచుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా గ్రామ స్థాయిలో కూడా ఉద్యోగుల కడుపు మండలను అర్థం చేసుకోవాలని తెలియపరుస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పిఆర్సీ సాధన సమితికి, జిల్లా కార్యవర్గానికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాను.